నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆడ రోజు అలిగిన బతుకమ్మ, ఎందుకు బతుకమ్మ ఆడరో తెలుసా? తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. గాంధీలో త్వరలో అత్యాధునిక ఐవీఎఫ్ కేంద్రం. 22-23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్. పునరాగమనం, పునర్జన్మలా భావిస్తున్న వరుణ్ చక్రవర్తి. బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చేయరు, నైవేద్యం కూడా సమర్పించారు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొండపైకి వాహనాలకు అధికారులు నో ఎంట్రీ ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేటు ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి ఇవ్వడం లేదు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రంలో పూర్తి స్థాయి వైద్య సేవల్ని అందించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెళ్లై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఎంతోమంది దంపతులు కార్పొరేట్, ప్రైవేటు సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. పేద మధ్యతరగతి వారికి ఊరట కలిగిస్తూ పైసా ఖర్చు లేకుండా సంతాన సాఫల్యం కల్పించేందుకు సర్కారు గాంధీ ఆసుపత్రిలో ఇన్ విట్రో ఫెర్టిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడలో ఈ నెల 22-23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్సీల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 22న కృష్ణా తీరంలో 5000 డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి T20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దాదాపు 3 ఏళ్ల తరువాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన పునరాగమనం, పునర్జన్మలా భావిస్తున్నట్లు వెల్లడించాడు. మళ్లీ బ్లూ జెర్సీని ధరించడం ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు. చివరిసారిగా 2021లో జాతీయ జట్టుకు ఆడానని, ఆ తరువాత ఎక్కువగా ఐపీఎల్లోనే ప్రదర్శన చేశానని తెలిపాడు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.